థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మరి మీ మూవీస్ గురించి అన్ని లాంగ్వేజ్ కవర్ చేశారు, అంటే పాన్ ఇండియా అనేది ఇప్పుడు వినపడుతోంది కానీ మీరు ఆల్రెడీ పాన్ ఇండియా నుంచే వచ్చేసారు, ప్రతి లాంగ్వేజ్లో మూవీస్ చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి అంటే ఫస్ట్ మూవీ ఏంటి అంటే ఏం చెప్తారు మూవీస్ గురించి, ప్రతి లాంగ్వేజ్లో స్టార్ట్ అయిన మూవీ ఫస్ట్ మూవీ నా మూవీయా? ఒక్కొక్క కొత్త లాంగ్వేజ్లో ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు మళ్ళీ నా జర్నీ మొదలైంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు ఇండస్ట్రీ గురించి నాకేం తెలియదు, సినిమా గురించి తెలీదు. ఆపర్చునిటీ వచ్చింది, రెండు చేతులతోనే గ్రాబ్ చేసుకున్నాను. ఐ సెడ్ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టుంది. ఐ వాంట్ టు డిస్కవర్ అండ్ ఆ క్యూరియాసిటీతో వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో ఒక్కొక్క కొత్త లాంగ్వేజ్ తాలూకా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సినిమా లాంగ్వేజ్ మారుతుంది, అక్కడ ఉన్న లాంగ్వేజే మారుతుంది, అక్కడ పద్ధతులు మారుతాయి, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. సో ఇట్ వాజ్ అ డిస్కవరీ ఫర్ మీ. ఎస్ మేడం. అంటే మూవీస్ నేమ్స్ అంటే ఇప్పుడు తమిళ్లో మనం గురుశిష్యం అని చెప్పొచ్చు, అట్లా మలయాళంలో కన్నడలో ఆ మూవీస్ నేమ్స్. మలయాళంలో హిస్ హైనస్ అబ్దుల్లా మోహన్ లాల్ గారితో, అది ఆయన ఫస్ట్, దట్ వాజ్ ఇప్పటికీ కూడా అది ఒక ఐకానిక్ ఫిల్మ్ లాగా ఉండిపోయింది అన్నమాట. కన్నడంలో ఐ డిడ్ ఏళ్ళు సుత్తిన కోటే, దట్ వాజ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ నావల్ తెలుసా మీకు? ఏంటండి మేడం? క్రైమ్ అండ్ పనిష్మెంట్, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఆ నావల్ మీద బేస్ చేసిన మూవీ అనమాట. అది కూడా ఇప్పుడు కూడా అది క్లాసిక్గా ఉండిపోయింది. మొన్న ఫంక్షన్ కోసం మలేషియా వెళ్తే ఒక ఇంటరాక్షన్లో ఆ హోస్ట్ నిలబడి ఆ సినిమా తాలూకా పాట పాడి ఆవిడ చూపించింది అనమాట, వి స్టిల్ లవ్ దిస్ సాంగ్ సో మచ్ అని. హిందీలో వాజ్ ప్యార్ హువా చోరీ చోరీ మిథున్ దాదాతో. సో యా, సో అది తెలుగులో అందరికీ తెలిసిందే. సో అంటే మీరు చెప్పారు కదా మలయాళంలో మోహన్ లాల్ గారితో ఆ సినిమాలో కొన్ని ఎక్స్పీరియన్స్లు, అంటే మోహన్ లాల్ గారితో అంటే ర్యాప్ ఇదంతా కూడా మాకు అంటే తెలియదు కదా తెలుగు వాళ్ళు, అంటే ఆ సినిమా గురించి చాలా తక్కువ తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది. సో దాని గురించి మీరు చెప్పండి. హిస్ హైనస్ అబ్దుల్లా యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, ఇట్స్ డిఫరెంట్ ఫిల్మ్ కూడా. ఇప్పుడు మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తే ఆ సినిమాని మీరు అంత డిఫైన్ చేయలేరు. ఎందుకంటే అది సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక పాత ఏన్షియంట్ ప్యాలెస్లో ఇప్పుడున్న రాజు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఏమేమి జరుగుతుంది, ఆ రాజు వాళ్ళకి ఆల్మోస్ట్ దత్తత తీసుకున్న ఒక కూతురులాగా నా క్యారెక్టర్ అన్నమాట. అండ్ మోహన్ లాల్ గారు బాంబే నుంచి వస్తారు, హీస్ బ్రాట్ దేర్ టు అసాసినేట్ హిమ్, కానీ హౌ హీ గెట్స్ మిక్స్డ్ ఇన్ టు ద ఫ్యామిలీ అండ్ ఇది అది చాలా చక్కనైన ఫ్యామిలీ డ్రామా. కానీ ఆ సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే పెద్ద క్లాసిక్ జానర్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆ సినిమా తాలూకా పాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్, ఐకానిక్ సాంగ్స్ అది. ఎస్ మ్యామ్.